కేసీఆర్ గారికి మతిపోయినట్టుంది. ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. పిచ్చోడి చేతిలో రాయున్నట్టుంది ఇప్పుడు సీఎం పదవి. ఈరోజు పేపర్లో చూసిన కల్తీ మందు దాగి వచ్చినట్టుండు. ఆ కల్తీ మందు దాగి ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఆ కల్తీ మందు దాగిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అదే పరిస్థితుల వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు అనేది వల్ల నేను గ్రామాల నుంచే వస్తున్నాను. విలేజెస్కి వెళ్ళినింటి అక్కడ ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితికి దిగజారేండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత దేశ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ఆయనకు చేత కాదు. ఆయన సొంత ఏజెండాతోటి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే భారత రాజ్యాంగం ఇచ్చిన భిక్షే కదా. ఇవాళ సామాన్య ప్రజలు వాళ్ళు ఓటు వేసే హక్కు వచ్చిందంటే ఈ రాజ్యాంగం కాదా?